गुड आफ्टरनून वेलकम टू डॉक्टर्स टाइम मानव शरीर ఒక అద్భుతం శరీరం లో ఎలాంటి అన్య పదార్థాలు క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి దానికి ఉంది దాన్ని ఇమ్యూనిటీ లేదా రోగనిరోధక శక్తి అంటాం అయితే కొంతమందిలో ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వల్ల కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది దీన్ని హైపర్ సెన్సిటివిటీ లేదా అలర్జీ అంటారు అలర్జీ రావడానికి గల కారణాలు ఏంటి రైనైటిస్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది టాన్సిల్స్ తో ఎలాంటి సమస్యలు వస్తాయి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ శ్రీవిద్య గారిని అడిగి తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068068 అండ్ 666 హలో డాక్టర్ హలో అండి ముందుగా చెప్పండి అసలు అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి వీటికి శ్వాస వ్యవస్థ యొక్క పై భాగం అంటే గొంతు పైన ఉండే ఆర్గాన్స్ నార్మల్ గా శ్వాస వ్యవస్థకు సంబంధించి ఏంటంటే నోస్ అండ్ సైనస్ అండ్ ఫారింగ్స్ అండ్ లారింగ్స్ साधारण मन गाली पीलचुकुन्नप्पुडु वाटे वे एमान वैरस कानिवंडी लेदंटे डस्ट पार्टिकल्स मन बॉडी अने बैठक एक्सपेल बट एवरकैते इम्यूनिटी व्यवस्था सरिगा पनिचेयदो लो इम्यून प्रॉब्लम उन्न वाळ्ळलो आर्गनिजम्स अनेवि तोंदरगा बॉडीनि एफेक्ट चेयडं जरुगुतुंदि दानिलो मुख्यंगा अलर्जिक रैनैटिस् अने समस्या चाला एक्कुवगा उंटुंदि सो रैनो अंटे नोस् ముక్కు లోపల భాగంలో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ తడిగా ఉండే ఈ పదార్థ మ్యూకస్ మెంబ్రేన్ అనేది లిక్విడ్ రూపంలో ఉండే స్రవించడం దాని యొక్క మెయిన్ ఫంక్షన్ అండ్ మనం గాలి పీల్చినప్పుడు ఇంటర్నల్ గా ఇన్హేల్ చేయడం అనేది మెయిన్ ఫంక్షన్ బట్ ఎవరకైతే ఈ మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఆర్గానిజం అదర్ బ్యాక్టీరియా కానీ లేదంటే వైరస్ వల్ల ఈ మ్యూకస్ మెంబ్రేన్ అనేది దెబ్బ తినడం వల్ల కంటిన్యూస్ గా రన్నింగ్ నోస్ రావడం అండ్ దురదలు రావడం విపరీతంగా తుమ్ములు రావడం సాధారణంగా ఒకటి లేదా రెండు తుమ్ములు చాలా అందరిలో కామన్ బట్ ఎవరికైతే హైపర్ సెన్సిటివ్ ఇమ్యూన్ డిజార్డర్ ఉంటుందో అలర్జిక్ రైనైటిస్ కానీ లేదంటే కామన్ కోల్డ్ రిపీటెడ్ గా రావడం ఇలాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రోజుల తరబడి 10 లేదా 15 రోజుల పాటు కంటిన్యూస్ గా ఉండడం జరుగుతుంది సో అలర్జిక్ రైనైటిస్ అనేది ఎక్కువగా చిన్న పిల్లల్లో చూస్తుంటాం 10 లేదా 12 సంవత్సరాల లోపల పిల్లల్లో అండ్ టీనేజ్ పిల్లల్లో 20 ప్లస్ ఏజ్ గ్రూపులో ద సేమ్ టైం ఎల్డర్లీ పీపుల్లో 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఈ ఇమ్యూన్ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా చూస్తుంటాం ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ శ్వాస వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రూరల్ ఏరియా కంటే కూడా అర్బన్ అంటే సిటీ బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ లెవెల్ కానివ్వండి డస్ట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండటం కెమికల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ అర్బన్ ఏరియాలో ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో లక్షణాలు కామన్ కోల్డ్ కి అలర్జిక్ రైనైటిస్ కి ఒకే విధంగా ఉండొచ్చు అంటే ముక్కు నుంచి నీరు కారడం తుమ్ములు రావటం అండ్ కళ్ళ నుంచి నీరు రావటం దురదలు రావటం రెడ్ కలర్ లో మారిపోవటం ఇవన్నీ కూడా లక్షణాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ అలర్జిక్ రైనైటిస్ లో తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కంటిన్యూస్ గా కొంతమందిలో మెడికేషన్ తీసుకుంటున్నప్పటికీ చాలా స్లోగా తగ్గడం అనేది సాధారణంగా చూస్తుంటాం అలర్జిక్ రైనైటిస్ లో చూసుకుంటే గనక అంటే లక్షణాల గురించి చెప్పారు అంటే లెవెల్స్ ఏమైనా ఉంటాయా అలర్జిక్ రైనైటిస్ లో అంటే ముందుగా క్యూర్ చేసుకోవడానికి yes అలర్జిక్ రైనైటిస్ తీవ్రతను బట్టి ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఇంటర్మిటెంట్ అలర్జిక్ రైనైటిస్ అంటారు అంటే కొద్ది మందిలో ఓన్లీ కాలంని బట్టి మాత్రమే అంటే చలికాలం లేదా వర్షాకాలంలో మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది అలర్జిక్ రైనైటిస్ అనే సమస్య లేదంటే సైనసైటిస్ ఇది ఇంటర్మిటెంట్ ప్రాబ్లం ఓన్లీ చలికాలంలో వేధించే సమస్య కొంతమందిలో పెరీ యానల్ సైనసైటిస్ అంటారు 20-30% ఆఫ్ ద పీపుల్లో చిన్నప్పటి నుంచి ఎక్కువగా స్టీరాయిడ్స్ యూస్ చేసే వాళ్ళు కానివ్వండి ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉండడం వల్ల లేదంటే జెనెటికల్గా కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళలో పెరీ యానల్ అంటారు అంటే సంవత్సరం పొడుగుత ఎటువంటి సీజన్తో సంబంధం లేకుండా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వేధించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి జీవితాంతం వరకు కూడా ఉండొచ్చు అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్ బట్ ఇటువంటి పెరీ యానల్ అలర్జిక్ రైనైటిస్ సైనసైటిస్ ప్రాబ్లమ్కి హోమియోపతి బెస్ట్ ట్రీట్మెంట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే హోమియోపతి తోటి ఇది సింప్టమ్స్ కంట్రోల్ అవ్వటమే కాకుండా ఫర్దర్గా లాంగ్ డ్యూరేషన్ కనుక తీసుకుంటే కాన్స్టిట్యూషన్ మెడికేషన్తో మళ్ళీ రిపిటేషన్ అనేది లేకుండా క్లోజ్ అవ్వటం అనేది హోమియోపతి ద్వారా సాధ్యపడుతుంది ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు గుణవతి పార్వతీపురం నుంచి గుణవతి గారు మాట్లాడండి మీ సమస్యను చెప్పండి ఉంటుందండి మీకు ఎంత కాలం నుంచి ఈ ప్రాబ్లం గమనించారు
ప్రాబ్లం అంటే మేము చిన్నప్పటి నుండి డస్ట్ అనేది ఒక తుమ్ము వస్తుందండి. ఓకే మీరు కేర్ తీసుకోలేదండి. ఇప్పుడు మీరు టీవీలో చెప్పడం వల్ల మాకు ఒక అవగాహన వచ్చి మీకు ఫోన్ చేశామండి. ఓకే మీ వయసు ఎంత అండి? నాదండి 44. ఓకే సాధారణంగా మీరు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫెక్షియస్ అలర్జిక్ రైనైటిస్ అంటారు. అంటే బయట నుంచి ఏదైనా పదార్థం, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిలో ఫుడ్ కావచ్చు, కొంతమందిలో మీకు చెప్పినట్లుగా డస్ట్ కానివ్వండి, కొంతమందిలో పొగ పీల్చినా కానీ, లేదంటే ఎక్కువ విపరీతమైన ఘాటు వాసనలు, ఇవి పీల్చినప్పుడు బాడీ అనేది ఎక్కువగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. సాధారణంగా స్పందించాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ కంటే అబ్నార్మల్గా రెస్పాండ్ అవ్వడం వల్ల ఈ తుమ్ములు కానివ్వండి. అండ్ కొంతమందిలో రన్నింగ్ నోస్ ఉంటుంది, ఇది చాలా ఎక్కువ పాటు ఉంటుందండి. ఇది దీన్ని సాధారణంగా నార్మల్ అని పరిగణించవద్దు, ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లం అనేది రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంటుందండి. మీ సమస్యను అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఒకసారి మీరు ఐజీ లెవెల్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు తీవ్రతను కూడా మనం క్లియర్గా చెప్పవచ్చు. నెగ్లెక్ట్ చేయకుండా హోమియోపతి మెడికేషన్ కొద్ది రోజులు కనుక తీసుకుంటే ఈ హైపర్ సెన్సిటివ్ డిజార్డర్ అనేది నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే క్రమేణా ఈ తీవ్రత అనేది తగ్గుతుంది. ఎక్కువ డస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు సాధారణంగా బాడీ రెస్పాన్స్ ఎంత ఉండాలో అలా నార్మల్గా ఉండటం వరకు తీసుకురావడం జరుగుతుంది. నెగ్లెక్ట్ చేయకుండా కొద్ది రోజులు హోమియోపతి మెడికేషన్ యూస్ చేసి చూడండి. అండ్ అలాంగ్ విత్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అవే. ఎక్కువగా వెళ్ళినప్పుడు నోస్ కవర్ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం చల్లటి ఫుడ్ కానీ అండ్ స్మోక్ పీల్చకుండా ఉండటం, ఎక్కువ చల్లటి ద్రవ పదార్థాలు కూడా తీసుకోకుండా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ హోమియోపతి మెడికేషన్ తీసుకోండి. మీకున్న ప్రాబ్లం అలర్జిక్ రైనైటిస్ అనేది కంప్లీట్గా తగ్గిపోయి సాధారణ స్థితికి చేరుకోవచ్చు. ఓకే అండి. అలర్జిక్ రైనైటిస్లో చూసుకుంటేనే చాలామందిలో, అంటే ఇప్పుడు కొంతమందికి డస్ట్ అలర్జీ అనేది ఉంటుంది, అంటే కొంతమందికి సడన్గా కారం స్మెల్ కానీ పోప్ స్మెల్ చూసినా కానీ ఆటోమేటిక్గా తుమ్ములు వచ్చేస్తాయి. అంటే దీనికి ఏంటి కారణం? ఇమ్యూనిటీ పవరే అంటారా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇవన్నీ మనం హైపర్ సెన్సిటివ్ డిజార్డర్స్ కింద పరిగణించవచ్చు. ఏదైనా బయట నుంచి, అది ఫుడ్ రూపంలో కావచ్చు లేదంటే మనకు తీసుకునే ఆక్సిజన్ అంటే శ్వాస వ్యవస్థ, ఏదైనా కానీ సాధారణంగా బాడీ రెస్పాన్స్ నార్మల్ హ్యూమన్కి మినిమల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేదంటే ఎక్కువగా స్మోక్ పీల్చినప్పుడు ఒకటి లేదా రెండు తుమ్ములు రావటం, ఫ్యూ అవర్స్ డిస్కంఫర్ట్ ఉండడం అనేది కామన్. బట్ ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుందో, అట్ డిపెండ్స్ ఆన్ సివియారిటీ కావచ్చు, వీళ్ళలో ఏంటంటే ఒక్కసారి ప్రాబ్లం స్టార్ట్ అయితే కంటిన్యూస్గా తుమ్ములు రావడం, కొంతమందిలో 50-60 వరకు కూడా ఒకసారి స్టార్ట్ అయింది అంటే ట్రిగర్ అవుతూనే ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళలో ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది అబ్నార్మల్గా హైపర్గా పనిచేయడం వల్ల వచ్చే సమస్యలు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి, అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. అంటే కాజేటివ్ ఫ్యాక్టర్ అందరికీ ఒకలా ఉండదు. కొంతమందికి డస్ట్ పడకపోవచ్చు, కొంతమందికి కోల్డ్ వాటర్ కానీ కోల్డ్ ఫుడ్ కానీ, అంటే కారణం రీజన్ అనేది అలర్జిక్ పదార్థం అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఇన్ఫెక్షియస్ అలర్జిక్ రైనైటిస్ అంటారు. అంటే దాని గురించి మాట్లాడదామా? కాలర్ కూడా లైన్లో ఉన్నారు, శ్రీనివాస్ ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్యను చెప్పండి. రైట్, కాల్ డ్రాప్ అయిందండి, కట్ అయిందండి. మెయిన్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ అలర్జిక్ రైనైటిస్లో ఇంకో రకం గురించి చెప్తున్నారు కదా, ఇంకో టైప్ గురించి, దాని గురించి కంటిన్యూ చేయండి. ఇది నార్మల్గా దేని వల్ల వస్తుంది అనే దాన్ని డిపెండ్ చేసుకొని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఇన్ఫెక్షియస్ అలర్జిక్ రైనైటిస్ అంటారు. అంటే కొన్ని రకాల వైరస్, ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ కానీ, లేదంటే రైనో వైరస్ కానీ, లేదంటే కొన్ని రకాలైన బ్యాక్టీరియా వల్ల పెథలాజికల్ ఆర్గానిజం ద్వారా వచ్చేది అలర్జిక్ రైనైటిస్. దీనిలో లక్షణాలు చాలా రోజుల పాటు ఉంటాయి, 10 లేదా 15 రోజుల పాటు. అట్ ద సేమ్ టైం తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ వెరైటీ వచ్చేసి నాన్ ఇన్ఫెక్షియస్ అలర్జిక్ రైనైటిస్. అంటే బయట నుంచి వచ్చే ఆర్గానిజం అనేది లివింగ్ థింగ్ కాకుండా స్మోక్ కానీ, ఘాటు వాసనలు కానీ, మనం ఇంట్లో వర్క్ చేసేటప్పుడు వచ్చే డస్ట్ ఎక్స్పోజర్ కానివ్వండి, చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్కి కూడా ఈ లక్షణాలు అనేవి కావచ్చు. సో ఇన్ఫెక్షియస్ అలర్జిక్ రైనైటిస్ అండ్ నాన్ ఇన్ఫెక్షియస్ అలర్జిక్ రైనైటిస్ కాజేటివ్ ఫ్యాక్టర్ వేరుగా ఉంటుంది కానీ లక్షణాలు మాత్రం ఒకే రకంగా ఉంటాయి. కొంతమందిలో 10 లేదా 15 రోజుల పాటు ఉండొచ్చు, ఇంటర్మిటెంట్ టైప్ అంటారు. కొంతమందిలో ఇయర్ ఆల్ ద ఇయర్ ఉండొచ్చు. సో ఇటువంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ, బాడీ అనేది ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎప్పుడైతే మనం స్మోక్కి వెళ్ళినప్పుడు కానీ డస్ట్కి వెళ్ళినప్పుడు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం సెకండ్ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వచ్చేసి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్, అండ్ చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే, ఇవి
ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కామన్ కోల్డ్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్. బట్ ఒకసారి ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో తీవ్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐసోలేషన్ మెయింటైన్ చేస్తే చాలా వరకు ఇంకొకరికి ఫ్యామిలీ మెంబర్స్కి స్ప్రెడ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. అండ్ హోమియోపతి మెడికేషన్ కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్లో లాంగ్ టర్మ్ కనుక తీసుకున్నట్లయితే సిమ్టమ్స్ అన్ని కంట్రోల్లో ఉండడంతో పాటు మళ్ళీ మళ్ళీ రికరెన్స్ లేకుండా 80-90% ఆఫ్ ద కంప్లైంట్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. ఓకే అండి, మెయిన్గా చూసుకుంటే కనుక అంటే టాన్సిలైటిస్ అంటే ఏంటి, అసలు ఇదంటే ఎవరిలో ఎక్కువ చూడొచ్చు? టాన్సిల్స్ అనేది లింఫ్ గ్లాండ్స్, గొంతు భాగంలో 1 pair ఆఫ్ ద టాన్సిల్స్ మనకు 2.5 mm సైజులో ఉంటుంది. ఇవి టాన్సిల్స్ అనేవి ఇమ్యూన్ సిస్టంలో ఒక భాగం. ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, మనం గాలి పీల్చుకున్నప్పుడు కానీ, ఏదైనా అన్నెసరీ పార్టికల్స్ కానీ పెథలాజికల్ ఆర్గాన్స్ వచ్చినప్పుడు దానికి ఎక్స్పెల్ చేయడం ఒకటి దాని మెయిన్ ఫంక్షన్. బట్ ఎవరికైతే టాన్సిల్స్కి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్కి లోన్ అవ్వడం వల్ల వచ్చేది టాన్సిలైటిస్ అనేది డిసీజ్, ఎక్కువగా చిన్న పిల్లల్లో, 10 సంవత్సరాలలోపు పిల్లల్లో ఇటువంటి టాన్సిలైటిస్ సంబంధి అనేది ఎక్కువగా వస్తుంది. బ్యాక్టీరియా వల్ల కానివ్వండి, లేదంటే వైరస్ వల్ల రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్కి లోన్ అయ్యే వాళ్ళలో, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలో సేమ్ అలర్జిక్ రైనటిస్ సమస్య ఎలా వస్తుందో టాన్సిలైటిస్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇదేంటంటే ఎప్పుడు చాలామంది మాటి మాటికి ప్రాబ్లం వస్తుంది. సో టాన్సిలైటిస్ సమస్య వచ్చినప్పుడు ఏంటంటే లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ బేబీ ఎవరైతే ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నారో, వాటర్ తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం, అన్నం తిన్నప్పుడు నొప్పిగా ఉండడం, గొంతంతా మంటగా ఉండడం డేలో నైట్లో, లక్షణాలు అనేవి చాలా విపరీతంగా ఉండడం, అండ్ ఎప్పుడైతే వాపుకు గురవుతారో అప్పుడు జ్వరం రావడం, లక్షణాలు తీవ్రంగా ఉండటం వల్ల చాలామంది టాన్సిలైటిస్కి ట్రీట్మెంట్ లేదు, ఆప్షన్ లేదు అనుకుని సర్జరీకి వెళ్ళడం జరుగుతుంది. బట్ సర్జరీ అనేది రాంగ్, ఎందుకంటే ఇమ్యూన్ సిస్టంలో ఒక భాగం కట్ చేస్తే ఫర్దర్గా వాళ్లకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో నేచురల్ మెడికేషన్ విధానం కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐసోలేషన్ మెయింటైన్ చేస్తూ, కోల్డ్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ మెడికేషన్ కనుక తీసుకుంటే ఈ రిపిటేషన్గా వచ్చే టాన్సిలైటిస్ అనేది నార్మల్కి వస్తుంది. ఓకే అండి, కాల్ కూడా లైన్లో ఉన్నారు. అనిల్ బాపట్ల నుంచి, అనిల్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి అనిల్ గారు. మేము బాపట్ల నుంచి మాట్లాడుతున్నాం. ఓకే మేడం, మా పాప 11 సంవత్సరాల పాపకి ఓకే ఏమవుతుందంటే జలుబు వస్తుంది మేడం, తగ్గట్లేదు, మళ్ళీ తుమ్ము దగ్గాలు వస్తుంది మేడం. ఓకే, ఎంత కాలం నుంచి ఉందండి తనకి ఈ ప్రాబ్లం? అవుతుంది 2 సంవత్సరాలు మేడం. ఓకే, ఈ ప్రాబ్లం ఎక్కువగా ఏ సీజన్లో గమనిస్తున్నారు మీరు? అంటే ఏ సీజన్ అని ఉండదు మేడం, ఇప్పుడు ఎండాకాలంలో కూడా ప్రాబ్లం కనిపిస్తుంది మేడం. పాప బరువు ఎంత ఉందండి? పాప బరువు వచ్చి 20 kg ఉంది మేడం. ఓకే, సో ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది కూడా ఒక రకంగా అలర్జిక్ రైనైటిస్, దీన్ని హే ఫీవర్ అని కూడా అంటారండి. మీ సమస్య చూసుకున్నట్లయితే సంవత్సరం అంతా ఉండడం, అన్ని కాలంలో ఉండటం అనేది తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు చెప్తుంది. పెరియానల్ అలర్జిక్ రైనైటిస్ అంటారండి. నిర్లక్ష్యం చేయకుండా న్యాచురల్గా ఉండే హోమియోపతి మెడికేషన్ యూస్ చేస్తే బేబీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. మనం ఇటువంటి ప్రాబ్లంలో చేయాల్సింది ఏంటంటే టెంపరరీగా సిమ్టమ్స్ కంట్రోల్లో ఉంచడం కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఒకసారి కనుక స్టార్ట్ అయినైతే క్రమేణా పెరగడం, దీని కాంప్లికేషన్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ అలర్జిక్ రైనైటిస్ మీ పాప విషయంలో చూసుకున్నట్లయితే ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, లైక్ సైనసైటిస్కి దారితీవడం కానీ పాలిప్స్ లాంటి సమస్యలు దారితీసే అవకాశం ఉంటుందండి. నెగ్లెక్ట్ చేయకుండా హోమియోపతి డాక్టర్ని సంప్రదించి మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడున్న లక్షణాలు కంట్రోల్ అవ్వడం, అట్ ద సేమ్ టైం పాప పెరిగే కొద్దీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఆపే కెపాసిటీ హోమియోపతి మెడికేషన్ అనేది ఉంటుందండి. ఒకసారి దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, లక్ష్మి ఓబీలు నుంచి. లక్ష్మి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. పాపకి ఎక్కువ జలుబు చేస్తుంది బాబు, 14 సంవత్సరం మా పాపకి. ఓకే, ఇప్పుడు అంటే చిన్నప్పటి నుంచి కూడా జలుబే, చలికాలం వర్షాకాలం బాగా ఎక్కువ వస్తుంది, వేసవికాలం తక్కువ కానీ. ఓకే, తుమ్మిందండి, ఇంకా రాకుండా తుమ్ముకునే ఉంటది. ఇద్దరు వేసిన కూలింగ్ తాగినా వెంటనే. ఓకే, పాప బరువు ఎంత ఉందమ్మా? బరువు అంటే తెలియదు, 40. ఇంతవరకు ఏమన్నా డాక్టర్ గారిని సంప్రదించి మందులు వాడారా? అంటే ఇంగ్లీష్ మెడిసిన్ వెళ్ళాం మేడం, తగ్గలేదు. ఓకే, మొన్న హోమియోకి వెళ్ళాము. ఓకే, మెడిసిన్ ఇచ్చారు మేడం. ఓకే, ఎంతకాలం నుంచి వాడుతున్నారమ్మా?
జనవరిలో వెళ్ళాం మేడం, ఒక నెల వాడింది బాగా. ఓకే, మళ్ళీ రమ్మన్నారు వెళ్ళలేదు. సో ఇంతకుముందు చెప్పినట్లుగా చాలా సంవత్సరాల తరబడి ఇట్లా జలుబు కానీ తుమ్ములు రావటం ఇవన్నీ కూడా శ్వాస వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులుగా చెప్పుకోవచ్చు. అది అలర్జిక్ రైనైటిస్ కావచ్చు, సైనసైటిస్ కావచ్చు. బట్ మీరు చెప్పిన విధానం బట్టి చూస్తే ఏంటంటే చలికాలం వర్షాకాలం పెరుగుతుంది అంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్రాబ్లం. ఇది ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లం. పాప బరువు కూడా చూసుకున్నట్లయితే కొద్ది వరకు తక్కువగా అండర్ వెయిట్లో ఉందని చెప్పొచ్చు. అండ్ సెకండ్ థింగ్, హోమియోపతి స్టార్ట్ చేశారు కరెక్ట్ మెడికేషన్, బట్ ఏంటంటే ఒక్క మంత్లో సాల్వ్ అవ్వదు. ఎందుకంటే హోమియోపతిలో ఇచ్చే మందులు ప్రజెంట్ లక్షణాలను బేస్ చేసుకుని ఇవ్వడమే మాత్రమే కాకుండా మళ్ళీ ఫర్దర్గా రాకుండా ఇమ్యూనిటీ మందులు అనేవి హోమియోపతిలో మాత్రమే ఉంటుంది. ఇది మీరు కొద్ది సంవత్సరాలు వాడాలి. ఒకటి లేదా రెండు సంవత్సరాలు కనుక కంటిన్యూస్గా డాక్టర్ గారి సలహా మేరకు వాడుతుండండి. కొద్ది సంవత్సరాల తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్, ప్రతి సంవత్సరం చలికాలం వర్షాకాలంలో వచ్చే జలుబు కానివ్వండి తుమ్ములు ఇవన్నీ ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా ఉంటాయి. ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఒకటి లేదా రెండు నెలలు వాడి అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఇంగ్లీష్ మెడిసిన్ మాదిరిగానే ఆ మందం తగ్గడం, కంట్రోల్లో ఉండడం, మళ్ళీ రావడం జరుగుతుంది. అంటే రిపిటేషన్ అనేది స్టాప్ అవ్వడానికి కొద్ది రోజులు కంటిన్యూస్గా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. రిపిటేషన్ ఫాలోఅప్స్ వల్ల మాత్రమే ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. మళ్ళీ రాకుండా ఉండడం అని మాత్రం అనేది మనం హోమియోపతి మెడికేషన్ ద్వారా సాధ్యపడుతుంది. నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్గా వాడండి. అట్ ద సేమ్ టైం మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు అలా ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, హైపర్ సెన్సిటివ్ డిజార్డర్ ఉన్న ప్రాబ్లం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రధానంగా మూడు ఉంటాయి. ఒకటి డస్ట్కి వెళ్ళినప్పుడు లేదంటే ఘాటు వాసనకి వెళ్ళినప్పుడు నోస్ కవర్ చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, బాడీ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం, శారీరకంగా ఎక్సర్సైజ్ చేయడం అండ్ ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ ఎక్స్పోజర్, ఇవి రెండు కూడా ఇమ్యూనిటీ పెరగడానికి హెల్ప్ అవుతాయి. అండ్ సెకండ్, థర్డ్ వన్ వచ్చేసి మనం తీసుకునే ఆహార అలవాట్లు ఎక్కువగా న్యూట్రిషన్ బేస్డ్ ప్రోటీన్ కనుక తీసుకున్నట్లయితే ఇంటర్నల్ స్టామినా లెవెల్స్ పెరగడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కోల్డ్ ఫుడ్, కోల్డ్ వాటర్ కొద్ది రోజులు అవాయిడ్ చేస్తూ హోమియోపతి మెడికేషన్ తీసుకోండి. ఈ ప్రాబ్లం శాశ్వతంగా తగ్గిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సుకన్య రేపల్లి నుంచి. సుకన్య గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు సుకన్య అండి, మాది రేపల్లి. ఓకే. పాప పేరు శ్యావ్యాపల్, 11 సంవత్సరాలు అండి. ఓకే. పాపకి ఉదయాన్నే లేకుండా, పాప ఉదయం లేకుండా. సుకన్య గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ కాల్లో మాట్లాడండి, లేదా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు మీ సమస్య. నమస్తే. పిల్లకి ఉదయం లేకుండా జలుబు చేసి తుమ్ములు వచ్చేస్తున్నాయండి. కోల్డ్ వాటర్ తాగినా తీపి తిన్నా ఉదయాన్నే జలుబు వచ్చేస్తుందండి పిల్లకి. ఓకే. ఎంత కాలం నుంచి ఉందండి ఈ ప్రాబ్లం? 2 నెలల నుంచి బాగా తుమ్ములోకి బయటకి వెళ్ళి వచ్చేస్తుంటే బాగా తుమ్ములు జలుబు వస్తుందండి ఆ పాపకి. ఓకే. ఇప్పుడు ఒక్కసారి ప్రాబ్లం వచ్చినప్పుడు కంటిన్యూస్ గా ఎన్ని రోజుల పాటు ఇబ్బంది పడుతుందండి? అర్థం అవ్వలేదండి మేడం. ఒకసారి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దానంతట అదే తగ్గుతుందా లేకపోతే కంటిన్యూ అవుతుందా ప్రాబ్లం? తుమ్ములు మాత్రమేనా ఇంకా వేరే ఇబ్బంది ఏమన్నా ఉందా? తుమ్ములు జలుబు వచ్చేస్తుందండి. ఓకే. ఏమన్నా మెడిసిన్ స్టార్ట్ చేశారమ్మా? లేదండి, అంటే కోల్డ్ వాటర్ తాగట్లేదు కొంచెం, అయ్యి వాటి వల్ల వస్తుందని చెప్పి కోల్డ్ వాటర్ ఆపేసానండి. ఓకే. ఈ ప్రాబ్లం ఓన్లీ చలికాలం మాత్రమే ఉంటుందా లేకపోతే ఎప్పుడైనా ఉంటుందా? చలికాలం ఎప్పుడు ఉంటుందండి. ఓకే. సో కామన్గా వచ్చే అలర్జీ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చండి. మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా ప్రాపర్గానే తీసుకుంటున్నారు, అంటే ఎక్కువ చల్లటి వాటర్ తాగకుండా ఉండడం, అట్ ద సేమ్ టైం స్వీట్స్ కూడా అంటే ఎక్కువ తీపి పదార్థాలు కూడా తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే తీపి కానివ్వండి, అండ్ సెకండ్ థింగ్ కోల్డ్ ఫుడ్, ఇవి రెండు కూడా అలర్జీ ప్రాబ్లమ్స్ని ఎక్కువ చేస్తాయి. అట్ ద సేమ్ టైం హోమియోపతి మందులు వాడండి. దీనివల్ల ఏంటంటే ప్రాబ్లం అనేది ఫర్దర్గా పెరగకుండా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఒకసారి దగ్గరగా ఉన్న హోమ్కేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, షేక్ మస్తాన్. షేక్ మస్తాన్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నాకు ఇప్పుడు జలుబు అంటే మామూలుగా తుమ్ములు వస్తాయి మేడం ఎక్కువ. ఇంకోటి క్లైమేట్ చేంజ్ అయినప్పుడు మనకి జలుబు అవుతుంటది మేడం, మంద అవుతుంటాయి, తుమ్ములు వస్తుంటాయి ఎక్కువ. నాకు 2016 నుంచి ఉంది మేడం ఈ ప్రాబ్లం. ఇప్పుడు అది అంటే అప్పుడు నేను మామూలుగా ఒక డాక్టర్ కార్డు చూపించుకున్నా, ఒక 3 మంత్స్ కోర్స్ వాడినా మేడం, అప్పుడు తగ్గింది. అయితే వాళ్ళు ఒక స్ప్రే ఇచ్చారు నాకు ఫ్లూ బ్లాక్ అని.
ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయినప్పుడు నాకు జలుబు చేసినప్పుడు ఆ స్ప్రే కొడతాం మేడం. ఓకే, కొట్టినప్పుడు అది రిలీఫ్ అవుతుంది. తర్వాత ఇక ఒక మూడు నాలుగు రోజులు దాకా రాదు, మళ్ళీ తర్వాత కంటిన్యూ గా మళ్ళీ అంతే శ్వాస ఆడకపోవడం. ఓకే మేడం. మీ వయసు ఎంత అండి? నా వయసు ఇప్పుడు 32 మేడం, 32. ఎప్పుడైనా ఎక్స్రే తీయించారా ఫేస్ భాగంలో? లేదు మేడం, చేయించలేదు. అదే బ్లడ్ టెస్ట్ చేయించారు అప్పుడు. ఓకే, చూపించుకున్నప్పుడు బ్లడ్ టెస్ట్ చేశారు, అప్పుడు వాళ్ళు అలర్జీ ఎక్కువ ఉంది మీకు చెప్పారు. ఓకే, సాధారణంగా మీరు ఇంచుమించు 7 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లంతో సఫర్ అవ్వడం జరుగుతుంది. నాజల్ స్ప్రే మీరు యూజ్ చేసేది ఏంటంటే, ఎప్పుడైతే నోస్ అనేది అంటే కంప్లీట్గా మూసుకొని పోతుందో, అయితే నోస్ బ్లాక్ కానీ పాలిప్స్ కానీ సైనసైటిస్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, డిఎన్ఎస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సాధారణంగా ఈ స్ప్రేస్ అనేది అడ్వైస్ చేస్తుంటారు. అది టెంపరీగా బ్లాకేజ్ క్లియర్ చేసి శ్వాస ఫ్రీగా అయ్యేటట్టు చేస్తుంది. జనరల్గా ఈ ప్రాబ్లం అనేది సైనసైటిస్ ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే లక్షణాలు. బట్ ఒకసారి ఎక్స్రే కనుక తీస్తే ప్రాబ్లం ఏంటనేది క్లియర్గా అర్థం అవుతుందండి. అట్ ద సేమ్ టైం అలర్జీ ఎక్కువగా ఉందంటే మోస్ట్లీ ఐజీ లెవెల్స్ ఎక్కువగా ఉండటం అనేది కూడా హైపర్ సెన్సిటివ్ డిసీజ్ కింద చెప్పవచ్చు. మీరు తీసుకుంటున్న ట్రీట్మెంట్ అనేది కూడా టెంపరీగా రిలీఫ్ వచ్చి మళ్ళీ చలికాలంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి. మీ విషయంలో హోమియోపతి ట్రీట్మెంట్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఒకసారి ఎక్స్రే అండ్ లేటెస్ట్ ప్రీవియస్గా తీసిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకుని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. మెడికేషన్తో పాటు మనం తీసుకుంటున్న జాగ్రత్తలు అన్నీ కూడా క్లియర్గా అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, 35th యానివర్సరీ సందర్భంగా ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ట్రీట్మెంట్స్కి సంబంధించి? ఎస్, మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సీజనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే అక్యూట్ ప్రాబ్లమ్స్ కానీ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ మెడికేషన్ ద్వారా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలర్జిక్ రైనటిస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఇవాళ డాక్టర్స్ టైం.